సీఎం జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ ఓటర్లకు జగన్ బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాలేకపోతున్నారని, 24 గంటల్లో కరోనాతో మరణించిన 11 మందిలో 4 చిత్తూరు నెల్లూరు జిల్లాల వాళ్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లాలో కూడా ఒక్క రోజులోనే 292 కేసులు వచ్చాయన్నారు. ఇవాళ కరోనా బులెటిన్ చూశాక తిరుపతి నియోజకవర్గ ప్రజలకు లేఖ రాస్తున్నా అన్నారు. మీరంతా నా వాళ్లే, నేను సభకు హాజరైతే వేలాది మంది వస్తారు, మళ్లీ కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉంది అని లేఖలో రాశారు. బాధ్యత గల సీఎం గా తిరుపతిలో సభ రద్దు చేసుకుంటున్నానని, ఇటీవల తాను రాసిన లేఖలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ వివరించానన్నారు. వాటిని గమనించి తన సోదరుడు గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని సీఎం వైఎస్ జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం లబ్ధిదారులకు ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులను 16 విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో కొన్ని రోజుల క్రితం ఈ పథకం విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. వాస్తవానికి ఈ నెల 9 లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయాల్సి ఉంది. అయితే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు అప్లై చేసుకోవడంలో ఆలస్యం కావడంతో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ కావడం ఆలస్యమైంది. దీంతో ఏమైందో తెలియక లబ్ధిదారులు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16 విద్యార్థుల తల్లులు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని సర్కార్ తెలిపింది. దాదాపు 10 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. దీంతో ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని, బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. తిరుపతిలో శనివారం బ్రాహ్మణ సంఘాల నేతలు వారు సమావేశమయ్యారు. ఈ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను తిరిగి నియమించాలని గుర్తు చేశారు. బ్రాహ్మణుల మనోభావాలను సీఎం జగన్ కాపాడారన్నారు. వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగింపుపై బ్రాహ్మణులు సీఎం వైఎస్ జగన్ కు రుణపడి ఉన్నారని తెలిపారు. సామాన్య కుటుంబానికి చెందిన గురుమూర్తికి సీఎం జగన్ టికెట్ ఇచ్చారని, తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో టీడీపీ నేతలు ప్రచారం నుండి నేరుగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుతో కలిసి అనిత, సంధ్యారాణి తిరుమల దర్శనానికి వెళ్లిన ఆ మరుసటి రోజునే అనిత, సంధ్యారాణులకు కరోనా పాజిటివ్ గా తేలడం ఆ పార్టీ శ్రేణులను మరింత టెన్షన్ పెడుతోంది. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు నారా చంద్రబాబు నాయుడు. నిత్యావసరాల ధరలు పెంచినందుకు వేయాలా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నందుకు వేయాలా, ఎందుకు జగన్ పార్టీకి ఓటు వేయాలో చెప్పాలన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు వైసీపీపై విమర్శలు కురిపించారు. నేనున్నప్పుడు 250, 10 రూపాయలు పెరిగితే అందరి రమ్మని తోలు చూస్తా, మీరు పెంచడానికి లేదు అని నేను కంట్రోల్ చేశాను. అది కరెంట్ ఇవ్వను, నీళ్ళు ఇవ్వనని చెప్పి నియంత్రణ చేశా. సొంత ఫ్యాక్టరీ పాపం పెంచుకోవాలి కదా రేట్లు, నీ కూడా కట్టాలి కదా పాపం. బాధుడు బాధుడు తమ్ముళ్ళు ఏం చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం లేదని ఎద్దేవా చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 1వ తేదీనే జీతాలు వేశామని గుర్తు చేశారు. 43% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబుదే అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏం చేసిందో చెప్పాలన్నారు. అందుకే పనభాక లక్ష్మికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎందుకు మీరు ఇవ్వకుండా కమిటీకి పంపించారో చెప్పాలి. ప్రభావితం మీకుంది ఇంకో ప్రకారం ఏమి వయసు పెంచా, నెల నెల ఉద్యోగాలు జీతాలు కంచెలుగా 30 తారీఖు ఇచ్చా, 1వ తారీఖు ఇచ్చా, ఈరోజు ఎంత ముందు ఈరోజు డేట్ 9 ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయా వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేరు, ఎందుకో చేయాలి మీకు ఉద్యోగస్తులు జీతాలు.
సమాధానం చెప్పమంటున్నా. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే యూట్యూబ్ లో డాన్సులు వేయడం తప్ప అంతకు మించి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. కనీసం ఎక్కడా కూడా రోడ్లు వేయలేదన్నారు, గుంతలు కూడా పూడ్చలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎక్కడా అభివృద్ధి చెందలేదని లోకేష్ విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీని విమర్శించారు నారా లోకేష్. శాసన సభ్యుడు సునీల్ కుమార్ గారు ఆనాడు మీ కోసం కష్టపడ్డారు. 15 కోట్లు సీఎంఆర్ఎస్ తీసుకొచ్చిన ఘనత ఒక సునీల్ కుమార్ గారికి తక్కుతుంది. ఇప్పుడు చూస్తున్నాం, గత 2 సంవత్సరాలుగా గూడూరులో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? గుండు సున్నా అవునా? ఎక్కడన్నా రోడ్లు వేశారా? కనీసం గుండ్లను పూడ్చారా? ఒక హాస్పిటల్ కట్టారా? ఇంకొక పక్కన ఈ ఎమ్మెల్యే గారు ఎవరికి గంపట్ల యూట్యూబ్ లో డాన్స్ లేస్తాం అంటూ నేను చూసామండి, యూట్యూబ్ లో చూసాం. అంటే క్వార్టర్ బాటిల్ తాగారో లేదో తెలియదు కానీ డాన్స్ వేస్తాం మనందరం చూసాం. ఈరోజు అడుగుతున్నా, విచ్చల విడిగా ఇసుక మాఫియా జరుగుతుంది. సిలికాన్ మొత్తం చెన్నైలో ఒక వ్యక్తికి అప్పగించారు. ఆ వ్యక్తి నా బినామీ అని గతంలో చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నా, ఆ సిలికాన్ ఇసుక మైనింగ్ ఒక్క వ్యక్తికి అప్పగించినందుకే వేలాది నిరుద్యోగులు ఈరోజు తయారయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అవుతుందని విమర్శించారు టీడీపీ నేత మరెడ్డి శ్రీనివాసరెడ్డి. వాలంటీర్లతో రహస్య మీటింగ్ ఏర్పాటు చేసి వాలంటీర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించి మరీ మీటింగ్ పెట్టారన్నారు. ఈ క్రెడిట్ అంతా శ్రీకాంత్ రెడ్డిదే అన్నారు. వాలంటీర్ల ద్వారా డబ్బు పంపిణీ చేయిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ మరీ ఎంత దిగజారిపోతుందని అనుకోలేదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్స్ లో వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం అంతా కూడా చేస్తూ ఉన్నారు. నిన్న గండికోట శ్రీకాంత్ రెడ్డి, ఈయన పెద్ద మొనగాడు ఇలాంటి వాటన్నింటిని నిర్వహించడంలో, ఈయన ఆ కోనేటి ఆదిమూలం అనేటువంటి సత్యవీడి శాసనసభ్యుడిని పెట్టుకొని మొత్తం వాలంటీర్లందరినీ కూడా పోగు చేసి ఒక రహస్య మీటింగ్ పెట్టాడు. ఎంత పకడ్బందీగా ఈ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చిందంటే, ఎవరైనా బాధ్యత కలిగినటువంటి వాలంటీర్లు ఉండి వీటిని రికార్డ్ చేసి బయటికి పంపిస్తారేమో అనేటువంటి భయంతో మొత్తం వాలంటీర్ల యొక్క ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయించి, సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయించి భయంగా అయిపోలేదు, మీ ఓటమి తేలిపోలేదు, అంత దిగజారుడుతనంగా యంత్రాంగాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితికి రావడంతో మీ పరిస్థితి ఏమిటో ప్రజల్లో తేలిపోలా శ్రీకాంత్ రెడ్డి గారు? చాలా పొడుగు పొడుగ్గా మాట్లాడుతూ ఉంటావు కదా బయటకు వచ్చినప్పుడు. వాలంటీర్లను ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా డబ్బు పంపిణీకి, వాళ్ళ ద్వారా కరపత్రాల పంపిణీకి, వాళ్ళ ద్వారా స్విప్లు పంపిణీకి, వాళ్ళ ద్వారా బెదిరింపులకి ఎంత దిగజారి ఓట్లు అడుక్కునే పరిస్థితికి వచ్చారు. గతంలో ఇలానే వాలంటీరీ వ్యవస్థ స్థానిక సంస్థల ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడింది. ఆ సందర్భంగా ఎస్సీసీ గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఈ ఎన్నికల క్రతువు పూర్తయ్యే వరకు కూడా వాలంటీర్లు ఈ ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉండాలి అని చెప్పారు. అయినా ఏం సిగ్గులేదు, మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళనే పెట్టుకుంటా ఉన్నారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల్లో 100 కోట్లు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని సూచించారు. తిరుపతి ఓటర్లు జగన్ అహం దించాలన్నారు. పోలవరం నుంచి పెన్నా వరకు ఇసుకను దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వచ్చాక పోలవరం పనులు 2% కూడా చేయలేదన్నారు. రైతు భరోసా కేంద్రాలు దళారుల కేంద్రాలుగా మారాయన్నారు. వాలంటీర్ వ్యవస్థ మీద
ఒత్తిడి తీసుకురావడం, భయపెట్టడం, వాళ్ళందరినీ కూడా సమావేశాలు కూర్చోబెట్టడం, ఎవరైతే రాని వాళ్ళని చెప్పి విలేజ్ సెక్రటరీతో ఫోన్ చేయించి కంపల్సరీగా వాలంటీర్లు ఓట్ లేచారా, ప్రభుత్వ పథకాలు కాగితాలు వాళ్ళని చేర్చారా కనపడతారు. అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పని వాలంటీర్ వ్యవస్థ చేయాలని సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు మంత్రులు ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. దీని మీద జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పాలి, జిల్లా అధికార యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో జరుగుతూ ఉన్నాయి. మరలాగా మీ ఇష్టారాజ్యంగా పంచాయతీల్లో, మండలాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఎన్ని అరాచకాలు చేయాలో, ఎన్ని అవినీతి పనులు చేయాలో, ఎన్నిసార్లు కరెంటు తీయాలో, ఎన్నిసార్లు కష్ట మార్చాలో, ఎన్నిసార్లు మీకు ఎక్కువైనా కష్టం పెట్టించుకున్నారో మీకు కావలసిన కొంతమంది రెవెన్యూ సిబ్బందిలో కానీ పోలీస్ సిబ్బందిలో కానీ వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని ఈ ఏదైనా తప్పుడు కార్యక్రమానికి పాల్పడ్డారు చూడండి. అమ్మవారి దర్శనానికి ఆన్లైన్ కంప్యూటర్ టోకెన్ల విధానాన్ని దుర్గగుడి ఈవో భ్రమరాంబ శుక్రవారం రద్దు చేశారు. దుర్గగుడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన భ్రమరాంబ గురువారం రాత్రి భక్తులకు టోకెన్లు జారీ చేస్తున్న టోకెన్ల విధానాన్ని పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు ఉచిత దర్శనం కోసం నేరుగా క్యూ లైన్ లోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 300-100 రూపాయల టికెట్లను క్యూ లైన్ల వద్దే జారీ చేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం దేవస్థాన ఆవరణలో దుర్గగుడి చైర్మన్ పైలా స్వామినాయుడు ఈవో భ్రమరాంబ మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది చైత్రమాస బ్రహ్మోత్సవాల వేడుక నిర్వహణ, అభివృద్ధి పనుల గురించి చర్చించారు.